రెడ్డి కులస్తుల సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టరేట్ ధర్నాలు విజయవంతం చేయాలని రెడ్డి జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షురాలు మంజులారెడ్డి అన్నారు. నగరంలో ప్రెస్ భవన్లో ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ నెల 20వ తేదీన ఆయా జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్ ముందు ధర్నాలు చేపడతామన్నారు. కేంద్ర ప్రభుత్వం అందించిన 10% రిజర్వేషన్ తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తారు. 30,000 మంది పేద విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకమైందన్నారు. ఈ సమావేశంలో రెడ్డి జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షురాలు మంజులారెడ్డితో పాటుగా రామరెడ్డి, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన 10% రిజర్వేషన్స్ని ఈ విద్యా సంవత్సరానికి విద్యార్థులందరూ కోల్పోకుండా పేద విద్యార్థులందరికీ అనుగుణంగా వచ్చేటట్టు అమలు పరచాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. గత 80 సంవత్సరాలుగా రాజ్యాంగ సవరణ చేయలేమన్న సాగుతోనే ఇవి ఇన్ని రోజులు రిజర్వేషన్లు ఆపారు. కానీ కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన ఇటువంటి 10% రిజర్వేషన్ని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము ఇంకా అమలు చేయకపోవడం చాలా బాధాకరమైన విషయము. దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒకటే విన్నపము, మరి రాష్ట్ర రెడ్డి జేఏసీ వాటి తరఫున విజ్ఞప్తి చేయదలుచుకున్నాము. ఈ సంవత్సరానికి విద్యార్థులందరూ అందరూ ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేయకుండా వాళ్లకు ఈ విద్యా సంవత్సరాన్ని కోల్పోకుండా కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ ఇచ్చినప్పటికీ భారతదేశం అంతటా, తెలంగాణలో ఈ ప్రభుత్వం అమలు చేయకపోవడం చాలా దురదృష్టకరమైన విషయం. దీనివల్ల ఈ ప్రభుత్వం అమలు చేయకపోవడం 20-30 వేల మంది పేద విద్యార్థులు, నిరుపేద విద్యార్థులు వాళ్ళ జీవితాలు సర్వనాశం అవుతున్నాయి. మరి ఈ ప్రభుత్వం ఎన్నికల హామీలో ఇచ్చిన మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం రెడ్డి కార్పొరేషన్ 1000 కోట్లతో రెడ్డి కార్పొరేషన్ కూడా వెంటనే ఏర్పడేయాలి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్తో పాటు రెడ్డి కార్పొరేషన్ వెంటనే ఏర్పడేయాలి.